ఈ నెల 6వ తేదీ కావలి బైపాస్ రోడ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే సిద్ధసభను జయప్రదం చేసేందుకు అందరూ సిద్ధంగా ఉన్నామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కావలిలో సిద్ధసభ ఏర్పాట్లను ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నేతలతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కావలిలో జరిగే సిద్ధసభకు 1.5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని, అంతకంటే ఎక్కువే వచ్చేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. నెల్లూరు జిల్లాలో కావలిలోనే సిద్ధసభ జరుగుతుందని, ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు హాజరవుతారని వివరించారు. ఈ సభకు ప్రజలు ముందుగానే హాజరు కావాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా రేణుంబాక విజయసాయి రెడ్డిని కావలి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో 6వ తారీఖు 4 గంటలకి జరగబోయే మేమంతా సిద్ధం. సభకు సంబంధించి ఏర్పాటు అన్నీ కూడా ఈ రోజు పరిశీలించడం జరిగింది. ఈరోజు ప్రజలంతా కూడా జగనన్న ఎప్పుడు వస్తాడా కావాలని ఎదురు చూస్తున్న పరిస్థితి. మీ అందరికీ తెలుసు, సిద్ధం మహాసభకు 4 సభలు ఏ విధంగా జరిగాయో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గమనించారు. మొదటిది 1.5 గంటలతో స్టార్ట్ అయిన సిద్ధం సభ, తర్వాత 6 గ్యాక్స్, తర్వాత 10 గంటలు, తర్వాత 15 గ్యాక్స్ అద్దంకి సభ జరగటం. ఆ సభ జరిగిన తర్వాత మా నాయకులు కార్యకర్తలు ఉత్సాహం చూస్తే ఏ విధంగా ఊరకరిస్తుందో అర్థమవుతోంది. ఈరోజు పెద్దగంతా కూడా జగనన్నని మరీ ముఖ్యమంత్రి చేసుకోమని, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సిద్ధం సభకు ఆనాడు కావడం జరిగింది. ఈరోజు మళ్ళా సిద్ధం, మేమంతా సిద్ధం. మినీ సభలు 21 జిల్లాలో జరుగుతాయి. మన నెల్లూరు జిల్లాలో కావలి పట్టణానికి ఆనుకొని బైపాస్ రోడ్లో వెంగయ్యగారి పాలెం జంక్షన్ కాడ జరగటం నిజంగా చాలా సంతోషం. ఈ సభకి దాదాపు 1.5 లక్షల పైచలకు ప్రజలు రాబోతున్నారు. నాయకులు కార్యకర్తలు ప్రజలంతా కూడా రాబోతున్నారు. కావలి నియోజకవర్గం నుంచి కూడా అత్యధికంగా ఈ సిద్ధం సభకి కావాలని ప్రతి ఒక్క మండగాన్ని కూడా, మండగం ప్రజలంతా కూడా అడుగుతున్నారు. తప్పకుండా వారందరినీ కూడా రావాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే జగనన్న మీద అటువంటి అభిమానం ఈరోజు ప్రజలంతా కూడా చూపిస్తున్నారు. మీరంతా చూశారు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కావలి పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద సభ ఏర్పాటు చేస్తే ఆయన మాట్లాడే సమయానికి పట్టుమని 1000 మంది కూడా లేకపోవటం నిజంగా వింతేమి కాదు. ఎందుకంటే ఆయన సభకి ప్రజలు స్పందన కరువైంది. ఆయన గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత హామీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేశాడో అదంతా చూశారు కాబట్టి 2019లో 23 సీట్లతోటి సరిపెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటకి కట్టుబడి ప్రజలందరికీ కూడా కష్టమైన నష్టమైన కరోనా ఉన్నా కూడా ఎక్కడక్కడ వెనక్కి తగ్గకుండా ప్రతి ఒక్క పథకాన్ని అందించాడు కాబట్టి ఈరోజు ప్రజలు జగనన్న మీద అటువంటి ఆప్యాయత అభిమానం కనపడుతున్నారు. అందుకే ఈ సిద్ధం సభని జగన్ విజయవంతం చేసేదానికి ప్రజలంతా కూడా మేమంతా సిద్ధమని చెప్పి స్వచ్ఛందంగా వచ్చేదానికి మాకు ఫోన్ చేస్తున్నారు.
తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలం నుంచి కావచ్చు ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అందరూ కూడా వచ్చి సిద్ధమ్మ సభని జయప్రదం చేయాలని జగనన్నని ముఖ్యమంత్రి చేసేదానికి ప్రతి ఒక్కరూ కూడా పాటుపడాలని అదేవిధంగా కావలి నియోజకవర్గం తరఫున మన పెద్దకు గౌరవనీయులు ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయన్నని అత్యధిక మెజారిటీతోటి గెలిపించాలని అదేవిధంగా జగనన్న ఆశీస్సులతోటి మూడోసారి పోటీ చేస్తున్న నాకు మీ అందరి ఆశీస్సులు ఇచ్చి మంచి మెజారిటీతోటి జగనన్నకి కానుకగా ఇవ్వాలని మనసాగా కోరుకుంటూ ఈ సిద్ధం సభని 6వ తారీఖు 4 గంటలకి ఇది ప్రారంభమవుతుంది జగనన్న గారి ప్రసంగం కాబట్టి అందరూ కూడా 3 గంటలకు కదా ఇక్కడికి చేరుకొని అందరూ దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.